హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని బోర్డర్ స్టైల్లో ఉండే క్లాత్లను అయితే చూపిస్తున్నానండి. సో ఇవి వచ్చేసి మనం లెహెంగాకి కానీ లేదు, చున్నీకి కానీ లేదు, మన లాంగ్ ఫ్రాక్ కానీ షార్ట్ ఫ్రాక్ కానీ ఎలాంటి వాటికైనా సరే డిజైన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను చెప్పాలంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉండేలాగా చూస్ చేసుకుని అయితే తీసుకున్నానండి. ఇవన్నీ ఇక్కడే తీసుకున్నాను, హైదరాబాద్లో ఉండే అమీర్పేట్లో ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఉంటుంది, సంతోషమాత టెంపుల్, దానికి కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో ఉంటుందన్నమాట షాప్ అనేది. నాకు షాప్ నేమ్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదండి, సో లేకపోతే చెప్పేదాన్ని. ఇవన్నీ కూడా అక్కడే తీసుకున్నాను, చాలా బాగున్నాయి అన్నమాట, చాలా తక్కువ బడ్జెట్లో కూడా నాకు దొరికినాయి. సో లేట్ ఎందుకు, చూసేయండి. సో ఫస్ట్ ఇది చూడండి, ఇది వచ్చేసి లైట్ గ్రీన్ షేడ్ అన్నమాట. దానిపైన ఇట్లా జరీతో లైన్ లాగా వచ్చింది బోత్ సైడు, మధ్యలో వచ్చేసి అన్నీ కూడా అంబ్రిల్లాస్ వచ్చినాయి అండి. రెడ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్తో అయితే వచ్చింది. ఇది వచ్చేసి నేను లాస్ట్ పీస్ తీసుకున్నానండి, అంటే 6.5 మీటర్స్ వరకు ఉందన్నమాట. సో ఎంత ఉంటే అంత తీసేసుకోవాలి, లాస్ట్ పీసెస్ ఇలా కూడా సేల్ చేస్తారు. సో నేను ఎక్కువ అంటే ఫుల్ లెంత్ కూడా తీసుకున్నాను, అవన్నీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఇవన్నీ ఏంటంటే మనం హాఫ్ శారీకి కానీ లేదు అంటే లెహెంగాకి, షార్ట్ ఫ్రాక్స్కి లేదు మనం చుడిదార్స్కి కూడా వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి 6.5 మీటర్స్ ఉందండి. నాకు దీని ప్రైస్ వచ్చేసి 150 రూపీస్కి ఇచ్చారనమాట, అంటే పర్ మీటర్ 25 రూపీస్ అన్నారు, ఇంకా హాఫ్ మీటర్కి వేయకుండా అలా తక్కువకే ఇచ్చారు. చాలా వర్త్ఫుల్ అనిపించింది, డిజైన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ రెడ్ కలర్ అండి, అంటే మెరూన్ రెడ్ అంటారు కదా, సో డార్క్ కలర్ పైన జరీతో వచ్చిందనమాట మొత్తం కూడా వర్క్ అనేది. చాలా బాగుంది, అంటే రెడ్ డార్క్ రెడ్ పైన ఇట్లా గోల్డ్ కాబట్టి చాలా బాగా వచ్చింది లుక్ అనేది. ఇది వచ్చేసి నేను 3 మీటర్స్ తీసుకున్నానండి, అంటే మనకి లెహెంగాకి కానీ లేదు అంటే మనం చుడిదార్కి కూడా యూస్ చేసుకోవచ్చు, సైడ్స్ కానీ యోక్పాట్లో కానీ హ్యాండ్స్కి అట్లా అన్న. ఇది కూడా అంతేనండి, లాస్ట్ పీస్ కాబట్టి మనకి ఎంత ఉంటే అంతే తీసేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి నాకు 100 రూపీస్కి ఇచ్చారండి 3 మీటర్స్ కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి డార్క్ పింక్ కలర్ అండి. సో ఇది చూడండి, వెల్వెట్ ఫ్యాబ్రిక్ అనమాట, వెల్వెట్ ఫ్యాబ్రిక్ పైన ఇలా జరీతో వచ్చింది. సో చాలా చాలా బాగుందండి, వర్క్ అయితే నాకు బాగా నచ్చింది బోర్డర్కి చూడండి. సో ఇలా చూపిస్తున్నాను మీకు. సో ఇదైతే చాలా బాగుందన్నమాట. నాకు ఇది వచ్చేసి దాదాపుగా 4.5 మీటర్స్ అట్లా ఉంది, నేను ఇది మొత్తం తీసేసుకున్నాను, అంటే లాస్ట్ పీస్ కాబట్టి ఇలా తీసేసుకోవాలి. ఇది కూడా నాకు వచ్చేసి 120 రూపీస్కి ఇచ్చారండి, చాలా బాగుంది, వర్త్ఫుల్ అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి జరీ బోర్డర్ వస్తుందండి, బ్లాక్ పైన మనకి ఇట్లా రెడ్ గ్రీను ఆ కలర్తో అయితే వస్తుందన్నమాట. సో ఇది కూడా అంతేనండి, మనకి బోర్డర్ స్టైల్లో వేసుకోవటమే అనమాట. చెప్పాలంటే ఇది కొంచెం అయితే కట్ చేశానండి, నేను ఒక లైన్ అయితే, ఇది మిగతాది కట్ చేయలేదు. ఇది కూడా 3 మీటర్సే తీసుకున్నాను, అండ్ దీనికి బ్లౌజ్ లాగా ఇలా బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నానమాట, పీస్లోనే తీసుకున్నానండి. ఇది కూడా వచ్చేసి నాకు చాలా తక్కువలో పడిందనమాట, నాకు 120 రూపీస్కి వచ్చిందండి ఈ పీస్ అనేది, మీటర్ పైనే ఉంది. సో అండ్ ఈ బోర్డర్ వచ్చేసి నాకు 100 రూపీస్కి వచ్చిందండి, చాలా వర్త్ఫుల్ అనిపించింది, బ్లాక్ కలర్ కాబట్టి మనకి దేనికైనా సెట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి, డార్క్ బ్లూకి ఇట్లా సిల్వర్తో వచ్చిందనమాట లైన్స్ లాగా. సో ఇది జస్ట్ చాలా చిన్న పీస్ అనమాట, 50 రూపీస్కి ఇచ్చారు. సో ఇది కూడా అంతేనండి, మనం డ్రెస్కి ఏదైనా యోక్ పార్ట్లో కానీ హ్యాండ్స్కి కానీ యూస్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ చూడండి, ఇది వెల్వెట్ పైన ఇలా వస్తుందన్నమాట. ఇవంతా కూడా ఇలా వర్క్ స్టైల్లో వస్తాయి, ఇవన్నీ కూడా ఇలా మనం సపరేట్ చేసుకుని ప్యాచెస్ లాగా చేసుకోవడానికి అనమాట. అంటే మనకి ఈ ఫ్యాబ్రిక్ మధ్యలో లెహెంగా పార్ట్లో మధ్యలో ఉంటుంది కదా, అక్కడక్కడ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇవి ప్యాచ్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ అంటే తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు, ఎక్కువైనా చేసుకోవచ్చు. నేను కొన్ని అయితే యూస్ చేశానండి, సో అందుకని ఇలా ఉందన్నమాట. ఈ మిగిలింది అయితే చూపిస్తున్నాను మీకు. సో ఇట్లా మనకి లాస్ట్ పీసెస్ తెచ్చుకుంటే చాలా తక్కువలో అయితే వస్తుందండి. ఇది నాకైతే 100 రూపీస్కి వచ్చింది. వర్క్ చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను ఎంత బాగుందో. చక్కగా మనం ఇది బ్లౌజెస్కి కూడా మనం చక్కగా డిజైన్ చేసేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ నెక్ చుట్టూ పెట్టుకోవచ్చు, హ్యాండ్కి పెట్టుకోవచ్చు, మనకి నచ్చినట్టు మనమైతే డిజైన్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇప్పుడు లెహెంగాకి ఇట్లా బోర్డర్ లాగా ఇది యూస్ చేసామనుకోండి, అక్కడక్కడ మనం ఇట్లా బూటీ స్టైల్లో అయినా సరే వీటిల్ని మనం ప్యాచ్ చేసేసుకోవడమే. ప్యాచ్ ఏం లేదండి, చాలా సింపుల్గా ఈ చుట్టూ కూడా కట్ చేసేసుకుని మనం హెంగింగ్ టైప్లో చేత్తో అయినా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా చాలా తక్కువ బడ్జెట్లో చాలా బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ పీచ్ షేడ్లో ఉందండి. సో దీనిపైన జరీతో అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి, వెల్వెట్ అయితే కాదు.
కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం థిక్గానే ఉందన్నమాట. సో ఇవి కూడా అంతేనండి, ఇట్లా మనం ఈ షేప్ వైజ్గా అయితే కట్ చేసుకుంటూ ప్యాక్ చేసుకోవాలి. సో మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ కట్ చేశానన్నమాట, ఈ షేప్లో మనం కట్ చేసేసుకుని మనకి నచ్చిన దగ్గర ప్యాక్ చేసుకోవచ్చు చక్కగా. ఇలాంటివి ఏంటంటే మనకి డ్రెస్సెస్కి కానీ లేదు ఫ్రాక్స్కి అయినా సరే, చిన్నపిల్లలకి షార్ట్ ఫ్రాక్స్ చుట్టూ వేయచ్చు, అక్కడక్కడ వేసుకోవచ్చు, లేదు బ్లౌజెస్ కూడా బాగా యూజ్ అవుతాయండి. సో మనం హెవీగా అంటే వర్క్ చేయించే బదులు కొన్ని శారీస్కి అంటే మరీ ఎఫర్ట్ పెట్టలేము వర్క్స్కి అన్నప్పుడు ఇలాంటివి తీసుకుని కూడా చక్కగా బ్లౌజ్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు కదా. సో ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి, ఇది కూడా అంతే, లాస్ట్ పీస్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. అన్నీ కూడా నేను బల్క్లో ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు ఇది కూడా 100 రూపీస్కి ఇచ్చారండి, చాలా వర్త్ఫుల్ అనిపించింది. ఎందుకంటే మనం విడిగా ఇట్లా ప్యాచ్ ఒక్కొక్కటి సింపుల్ది తీసుకోవాలన్నా సరే 10 రూపీస్ తక్కువ అయితే లేవండి. దీంట్లో చూడండి ఎన్ని వచ్చినాయో ప్యాచెస్ అయితే మనం చేసుకోవాలి, కానీ నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. 100 రూపీస్కి చాలా వర్త్ఫుల్ అనిపించింది. సో ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్లో ఉందండి, దానిపైన వచ్చేసి ఇలా జరితో వచ్చిందనమాట. సో ఇది కూడా అంతేనండి, ఇది కూడా 100 రూపీసే. సో మనకి ఇట్లా ప్యాచెస్ అనేవి నెంబర్ ఆఫ్ ఉన్నాయి, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చూపిస్తాను చూడండి, ఇది ఈ డిజైన్ సేమ్ అన్నమాట. మనం సేమ్ డిజైన్ అయినప్పుడు ఏంటంటే 2 కలర్ కాంబినేషన్తో కూడా యూజ్ చేసుకోవచ్చు, దానికి తగ్గట్టు అంటే మనం డిజైన్ చేసుకునే దానికి తగ్గట్టు డిజైన్ సేమ్ ఉంది కాబట్టి మల్టీ కలర్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో తీసుకున్నానండి, ఇది కూడా 100 రూపీస్ పడింది. సో ఇది చూడండి, ఇది కూడా అంతే, ఒక అంటే వెల్వెట్ మీద వచ్చిందనమాట. ఇది కూడా ఇట్లా అంబరిల్లా షేప్లో ఉంది డిజైన్ అయితే. మనకి ఈ వర్క్ అనేది చాలా నీట్గా చేశారండి, మనం కొంచెం టైం స్పెండ్ చేసి చక్కగా ఇది కట్ చేసుకుని ఎక్కడ కావాలంటే అంటే లెహెంగాకి కానీ ఫ్రాక్స్కి కానీ లేదు బ్లౌజ్కి కానీ ప్యాచ్ చేసుకుంటే మంచి లుక్ వస్తాయన్నమాట. అండ్ చెప్పాలంటే ఈ డిజైన్ కూడా ఇదే షేప్లో ఉంది కాబట్టి మనం మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఉద్దేశంతో అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి నాకు ఫర్ 70 రూపీస్ ఎంత వేశారనమాట పీసు, చాలా తీసుకున్నాను కాబట్టి నాకు బడ్జెట్ కూడా చాలా తక్కువలో మంచి మెటీరియల్స్ అయితే దొరుకుతున్నాయి అనిపించిందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి, సో దానిపైన గోల్డ్ అయితే వచ్చింది. సో ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, అంటే వెల్వెట్ కాదు కానీ ఫ్యాబ్రిక్ అయితే మంచి షైనింగ్ ఉందన్నమాట. సో గ్రీన్ పైన మనకి గోల్డ్ వచ్చింది కాబట్టి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 10 మీటర్స్ ఉందండి బండెల్ అయితే, కొన్ని 9 ఉంటాయి బట్ ఇది 10 మీటర్స్ ఉందన్నమాట శారీకి సరిపడా. సో ఇది తీసుకున్నాను. అండ్ అక్కడ బ్లౌజ్ లాగా చూడండి ఇలా తీసుకున్నాను అన్నమాట, ఫ్యాబ్రిక్ అనేది మీకు చూపిస్తాను. సో ఇట్లా ఉందన్నమాట, మనం బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు లేదు పిల్లలకి క్రాప్ టాప్ లాగా అయినా యూజ్ చేయొచ్చు. సో మనం విడిగా బ్లౌజ్కి వర్క్ చేయించకుండా ఇలా బ్లౌజ్ పీస్ పైన ఇలా చేశారనమాట చిన్న బుట్టీ స్టైల్లో. నాకు ఎక్కువగా వర్క్ బ్లౌజులను అయితే ప్రిఫర్ చేయనండి. ఇది వచ్చేసి ఏంటంటే సింపుల్గా బుట్టీస్ లాగానే ఉంది కాబట్టి ఇలా తీసుకున్నానమాట. వేరే శారీకైనా వేసుకోవచ్చు ప్లెయిన్గా ఇలా కుట్టించేసుకుంటే, లేదు అంటే ఈ శారీకి ప్యాచ్ చేసుకుని ఈ బార్డర్ని కూడా దీనికి అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకు ఈ బార్డర్ వచ్చేసి మొత్తం 10 మీటర్స్ ఉందండి. సో ఇది సపరేట్గా తీసుకున్నాను, ఇది సపరేట్గా తీసుకున్నాను, సెట్ వైజ్గా అయితే కాదు. ఇది నాకు పీస్ వచ్చేసి 200 పడిందండి, బ్లౌజ్ పీస్ వచ్చేసి 200 పడింది. సో ఈ లేస్ కూడా అంతేనండి, నాకు 200 దాకా పడింది అనమాట. బట్ వర్త్ఫుల్ అనిపించింది. మనం బయట విడిగా కొనాలంటే చాలా రేటుగా ఉన్నాయండి, పర్ మీటరే ఎక్కువ చెప్తున్నారు. సో నాకు 10 మీటర్స్ వచ్చేసి 200 రూపీస్లో వచ్చిందనమాట. సో చూసారు కదండి, తక్కువ బడ్జెట్లో మనం ఇలాంటివి తీసుకుని చక్కగా మనకి నచ్చిన స్టైల్లో మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ ఫ్యాబ్రిక్ అన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పి తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.